ఈ దేశ ప్రజలందరూ కూడా లాక్ డౌన్ కి అనుకూలంగా స్వీయ నియంత్రణ పాటించి ఎవరు ఇళ్ళకే వాళ్ళు పరిమితమయ్యే విధంగా వ్యవహరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా ప్రధానమంత్రి గారు మరోపక్క ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు పిలిపించినటువంటి నేపథ్యంలో మరి కౌలు నియోజకవర్గంలో కూడా ఆ కార్యక్రమాన్ని ప్రజలు సజావుగా సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి కౌలు శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చట్టాన్ని నిబంధనలు అతిక్రమించి 144 సెక్షన్ ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాళెం మండలంలో సహదుంగిక కార్యక్రమాలు చేపట్టే విధంగా ప్రజలకి నిత్యావసరాలు పంపిణీ పేరిట కొంతమంది అధికారులను పిలవడం నేను ప్రసన్న కుమార్ రెడ్డి అడుగుతా ఉన్నా ఏమైనా అభిషేక కార్యక్రమం కాదు కదా నిత్యావసరాలు పంపిణీ చేయడమే తప్పు సామూహికంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే పెద్ద తప్పు దాన్ని అతిక్రమించి ఈరోజు ప్రజలకి నిత్యావసరాలు పంపిణీ చేయద్దని మేము అంటున్నా కానీ మీరు చేసినటువంటి విధానాన్ని తప్పుపడతా ఉన్నా ఈరోజు మీ వాలంటీర్లు ఉన్నారు మీ కార్యకర్తలు ఉన్నారు ఇల్లు ఎలా పంపించండి మీకు చేతనంతవరకు సహాయం చేయండి మీ కార్యకర్తలు మీ నాయకులను కూడా దానికి ఇన్వాల్వ్ చేయండి దానికి తప్పుపట్టం ఈ కరోనా వైరస్ ఈ నేపథ్యంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు అంగీకరిస్తా కానీ నువ్వు చేసే విధానంలో చాలా పొరపాటు ఉన్నాయనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇది చేయడమే కాకుండా దాన్ని కట్టడి చేసేదానికి ప్రయత్నం చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని మీరు బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి ఏదో మీదేదో పెద్ద జమీందారు వ్యవస్థ మాదిర వాళ్ళేదో మీ ఇంట్లో పని మనుషుల మాదిర తీవ్ర అవమానం చేసేటువంటి కార్యక్రమం చేశారు దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మీరు ఒక బానిసలాగా ప్రవర్తించినటువంటి తీరు చాలా బాధ అనిపించినటువంటి కార్యక్రమం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాష్ట్రంలో కాదు కేంద్రంలో కాదు మొత్తం దేశంలో పరిపాలనా విధానాన్ని ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థలు ఒక మార్గదర్శకంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు కేవలం జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అవమానపరచరా మొత్తం వ్యవస్థని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడినటువంటి విధానం మీరు బెదిరించినటువంటి విధానం మీరు మాట్లాడినటువంటి భాష చాలా తీవ్ర అభ్యంతరకరమైనటువంటి విధంగా మీరు ప్రవర్తించారు దీన్ని పూర్తిగా నేను ఖండించినటువంటి కార్యక్రమం చేస్తాను ఈరోజు ఒకసారి ఆలోచన చేసినప్పుడు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మీరు బుచ్చిరెడ్డిపాళెం చేసిన కార్యక్రమంలో ఎంబడే కేసులు నమోదు చేసేటువంటి కార్యక్రమం చేశాం అది జరగకుండాపోయి ఉంటే ఈరోజు కౌలు నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసినటువంటి అవసరం ఉంది మరో కాడహస్తో మరో కర్ణలో చేసేటువంటి కార్యక్రమం జరగలేదు మీరు ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా కోవిడ్ నియోజకవర్గ ప్రజల తరఫున లేకుంటే ఈ శాసనసభ్యుడు ఈ విధంగా గ్రామాల్లో పర్యటించి నేను 6 సార్లు శాసనసభ్యుడు అవునా 6 సార్లు శాసనసభ్యుడు అంటున్న వ్యక్తికి నీకు పరిస్థితులు తెలియదా లాక్డౌన్ విధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ దేశంలో ప్రజలు